పంపిణీ చేసిన చెత్త బుట్టలను చెత్తలకే వాడాలని జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు. పొత్తూరులో తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ పాడైపోయిన ఆహార పదార్థాలు 2 రోజులకు ఒకసారి వచ్చే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని తెలపడం కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ అశ్విని శ్రీనివాస్, ఏపీఎం వాణిశ్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్, సిసి వెంకటేశం, ఫ్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివో అధ్యక్షులు మంగ, సౌజన్య, వివోఏల జ్యోతి, లావణ్య, వార్డు మెంబర్స్, మహిళలు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన పొత్తూరు గ్రామ సభ్యురాలు తన ఇంట్లో ఈ రకంగా తయారు చేసుకోవడానికి అవగాహన ఇవ్వడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులు సర్పంచ్ గారి, మరి వారి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా మహిళల పక్షాన చాలా బాగుంది. మరి దీన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పొత్తూరు గ్రామంలో, ఇల్లందకొండ మండల పొత్తూరు గ్రామంలో కేసీఆర్ గారు తలపెట్టిన పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా తడి చెత్త పొడి చెత్త, దాని లాభాలేంది, తడి చెత్త పొడి చెత్త సేకరణ దాని గురించి లాభాలేంది, దాని మీద మహిళ అందరినీ మహిళా సభ్యులందరి సమక్షంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా మా పొత్తూరు గ్రామంలో ఇప్పటికే తడి చెత్త పొడిచడాలని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా అందరూ తడి చెత్త పొడి చెత్తను కంపల్సరీ ట్రాక్టర్లో వేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదే తెలియడానికి ఈరోజు మేడం గారిని కూడా, మహిళా మండలి సంబంధించిన మేడం గారిని కూడా పిలవడం జరిగింది. మరియు జెడ్పీ వైస్ చైర్మన్ గారిని, మా సంబంధించిన సీఏలను మరియు అందరినీ పిలవడం జరిగింది. అదే అవగాహన కార్యక్రమం ఇది, అందరూ కంపల్సరీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.